Welcome back to our YouTube channel, Neeli, Meghaalaloo. Mahi Seemantham ki vellabothunnamu repu. Ippudu saree selection start avutundi. Oh wow. Nice, no? Manchiga ready ayi. Manchi red lipstick esukoni. Oka 2 minutes ivandi chupistha. Dedicated anmati. Ee roju chala chala exciting day andi. Endukunnante rek ma Mahi Seemantham anamata. And puttindi vallam ante mari shopping cheyali kada. Shopping kellalante bayata endaloki vellali. And mee andarki telusu na skin chala dry off late chala ante chala dry ayindi. Because US kelletam akkada extreme cold ikkada extreme hot ee rendu mulana స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయింది అండ్ డీహైడ్రేట్ అయిపోయింది, డల్నెస్ అయిపోయింది. ఎన్ని రకాల సిరమ్స్ మార్కెట్ లో ట్రై చేశారో నేను మీకు చెప్పలేనండి. అండ్ ఎందుకంటే ఇంతకు ముందు పిక్చర్స్ లో ఉన్న బ్యూటీ ఇప్పుడు ఎక్కడో కొంచెం తగ్గింది అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో దానికోసం చాలా రీసెర్చ్ చేసి తర్వాత నేను ఒక మంచి ప్రోడక్ట్ కనిపెట్టాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటి చూపిస్తాను చూడండి. మన మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ ఎసెన్స్ సిరమ్ అండి. దీంట్లో వచ్చేసి బీట్రూట్ తో పాటు హైలోరానిక్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో దాని మూలాన మన స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అవుతుంది అనమాట. సో మన బీట్రూట్ హైడ్రాఫుల్ ఎసెన్స్ సిరమ్ ఎలా వర్క్ చేస్తుంది ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐ టేక్ అ స్మాల్ పంప్. ఇదిగోండి, ఇది తీసుకున్నాను కదా. మీరు ఇలా చేస్తే చూడండి కనిపిస్తుందా మీకు ఈ జిగురు. సో వెన్ దిస్ యూ అప్లై ఆన్ యువర్ స్కిన్ అదేమైపోతుందంటే చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి మన స్కిన్ కి ఆ సటిల్నెస్, ఆ సపుల్నెస్ అండ్ ఆ సాఫ్ట్నెస్ ని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అప్లై చేసి చూద్దాం ఎలా ఉందో మీరు కూడా చూద్దరు. సో ఇప్పుడు ఇలాగా మనము ఫేస్ లో డాట్స్ పెట్టేసుకున్నాము. ఓకే, బీట్రూట్ అంటే మీకు తెలుసు మంచి పింక్ గ్లో ఇస్తుంది. అండ్ హైలూరానిక్ యాసిడ్ వచ్చేసేసి హైడ్రేషన్ ఉంటుంది కదా అది బాగా పెంచుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి డిఫరెన్స్. చూసారా ఇందాక ఎంత రఫ్ గా ఉన్నిందో, మీరు ఇలా చూస్తేనే తెలిసిపోద్ది మీకు ఎంత సాఫ్ట్ గా నా స్కిన్ ఫీల్ అవ్వగలను నేను అని చెప్పేసి. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సిరమ్ విచ్ ఇస్ కమింగ్ టు ద మార్కెట్. సో బీట్రూట్ లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ 87% ఆఫ్ వాటర్ కంటెంట్ బీట్రూట్ లో ఉంటుంది. అదే కాకుండా హైలూరానిక్ యాసిడ్ లో కూడా వాటర్ కంటెంట్, అంటే డబుల్ వాటర్ కంటెంట్ మూలాన మన స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా హైడ్రేట్ చేస్తుంది అనమాట. అందుకని ఈ మధ్య నేను గత ఒక 10 డేస్ నుంచి వాడుతున్నానండి నేను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి, పింక్ గా ఉంది నా స్కిన్. సో ఈ బీట్రూట్ హైడ్రాఫుల్ సిరమ్ వచ్చేసేసి మీరు వాడేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ కూడా మామా ఎర్త్ వస్తుంది అనమాట. సో ఈ రెండు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ టుగెదర్ మీరు వాడినట్టయితే మీ స్కిన్ లో అనేది చాలా బెటర్మెంట్ మీరు చూడొచ్చు అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ, చాలా మంచిది మన స్కిన్ కి, ఎటువంటి క్రుయాలిటీ లేని ప్రోడక్ట్ అనమాట. సో అందుకని మనం ఇది వాడితే చాలా మంచిది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో యూ కెన్ బై ఇట్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కా అండ్ పర్పుల్ యాప్స్ అనమాట. ఇవే కాకుండా మీరు మామా ఎర్త్ వెబ్సైట్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ కూడా మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ని కొనుక్కోవచ్చు. మీరు మామా ఎర్త్ యాప్ ఆర్ వెబ్సైట్ ద్వారా మీరు కొనుక్కునేటట్టయితే నా కూపాన్ కోడ్ NM2024 అని మీరు యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ నియర్ బై స్టోర్స్ లో కూడా చాలా ప్లేసెస్ లో దొరుకుతున్నాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొంటే మీరు కొన్న దాని నుంచి కొంత ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ కి వెళ్తుంది అనమాట. బికాస్ మామా ఎర్త్ హాస్ టేకెన్ అన్ ఓత్ దట్ బై 2025 దే ఆర్ గోయింగ్ టు ప్లాంట్ 1 మిలియన్ ట్రీస్. సో ప్లీజ్ యూజ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో ఇప్పుడు మనం మామా ఎర్త్ ది బీట్రూట్ హైడ్రాఫుల్ సిరమ్ వాడేసాం కదండి, ఇప్పుడు ఏం
చేస్తానంటే మంచిగా వెళ్ళి రెడీ అవుతాను. ఎందుకంటే ఈరోజు మహీది శ్రీమంతం అనమాట. సో నేను ఎలా రెడీ అయ్యాను, ఎలా ఉన్నాను, నిజంగా నా బుగ్గల పింక్. సో ఈరోజు ఎపిసోడ్ చాలా 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 స్పెషల్ అండి. ఎందుకునంటే మహీ శ్రీమంతం కి వెళ్ళబోతున్నాము రేపు. పుట్టింటి వాళ్ళము నేను అండ్ ఇంద్ర. హలో సార్, చూడండి కెమెరాలు. ఓకే, థ్యాంక్ యూ. మేము వచ్చేసేసి పుట్టింటి వాళ్ళం కాబట్టి మేము మహీకి శారీ అవన్నీ తీసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాము. అందుకని అందరం కలిసి వీ హావ్ స్టార్టెడ్ సో మహీకి నేను నాన్న, మావిడ అమ్మ. ఓహో, అలా వచ్చావా? తమ్ముడు అక్కడ మరదలు. తమ్ముడు కనిపించట్లేదు. తమ్ముడు సో అందుకని మనం మహీకి ఎలాంటి శారీ కొనాలి, అసలు మహీ ఫంక్షన్ కి ఎలా రెడీ అవుతాను, నేను ఎలా రెడీ అవుతాను, మహీకి ఏమేమి పెడతాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దరు కానీ. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. సో ఫైనలీ మేము మాత్రికకు వచ్చేసేసాము. మా అక్క స్టోర్ మీ అందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మహీ కోసం ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకునంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ డేట్ చాలా దగ్గరగా ఉంది మా అందరికి. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము, క్రేజీ ఫ్యామిలీ అంతా. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇంకా పెద్దదవుతుంది. సో అందుకని మంచిగా షాపింగ్ చేద్దాం. మనం షాపింగ్ వచ్చే లోపే వీళ్ళు ట్రైల్స్ కూడా వేసేస్తున్నారు. కాస్ట్యూమ్ కూడా రెడీ చేసుకున్నావని ఫ్యాషనబుల్ అయిపోయినా. సరే, మనం వచ్చిన పని చూద్దామా? మనం మహేష్ కి సారీ కొందామని వచ్చాము. మహీకా చంపేస్తుంది నేను. కానీ నేను ఈ డ్రెస్ లో చూడాలని ఒక్కసారి పరదాలో అయినా చూస్తాను. నేను ఇలాగా ఏదో చూస్తాను. హలో వదిని గారు, వచ్చారా? హాయ్ చెప్పమా. హాయ్ అండి. ఇప్పుడు శారీ సెలెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో డ్రెస్ ఇంకా అక్కడ ఉండిపోయి కొన్ని పంపించమని చెప్పి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ నువ్వు కాదు, ఇక్కడ మనం శారీ షాపింగ్ వచ్చాము. ఓహో, కామెడీ చేస్తున్నావా? మహీ దానికి నేను బాగా కనిపించాలి. మేము షాపింగ్ చేయాలి. మహీది శ్రీమంతం అండ్ మహీకి నేను మా ఆయన పుట్టింటి లాంటి వాళ్ళం. సో అందుకని మేము తనకి శారీ పెట్టాలని చెప్పి. సో నాకు తెలిసి బెస్ట్ స్టోర్ మాత్రికాని. సో మాత్రిక నుంచే మేము పట్టు చీర పెట్టాలని ఫిక్స్ అయిపోయాము. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు నాకు మంచి పట్టు చీర చూపిస్తే, ఇంకోటి నేను ఏ పట్టు చీర అయితే ఇస్తానో మహి ఆ పట్టు చీర 21 డేస్ ఫంక్షన్కి వేసుకుంటానని నాకు ప్రామిస్ చేసింది. సో అందుకని కొన్ని కలర్స్ పంపించింది, నేను చూపిస్తాను, దాన్ని బట్టి మనం ఇచ్చేద్దాం. ఓకే, చాలు. తెల్లవారి పిల్ల కోడి కూయనే లేదు. వావ్, సీ దిస్, అను దిస్ ఇస్ రియల్లీ ప్రిటీ, బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్డర్ దగ్గర వర్క్ చాలా బాగుంది. ఇలాంటి సారీస్ ఇప్పుడు 10 మంది అడిగారు అనుకోండి, ఇదే కావాలని, అప్పుడు ఏం చేస్తారు? వదిలి గారు సేమ్ తెప్పిస్తారా? తెప్పిస్తాం. దిస్ ఇస్ డార్క్ పింక్ అను, రిచ్ మ్యాంగో డిజైన్.
బ్లౌజ్ పీస్ బ్లూ బ్లూ అను ఈ శారీ అదిరిపోయింది అని ఒకసారి ఒకసారి నువ్వు అలా వేసుకుని చూపిస్తావా ఒకసారి రియలీ వెరీ నైస్ నేరేడు పండు కలరా అంటారు అంతేనా నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు బ్రింజాల్ కలర్ వంకాయ బ్రింజాల్ ఇస్ కాల్డ్ అస్ వంకాయ మా మహీకి చేయడానికి మీరంతా నాకు చీరలు చూస్తున్నారు ఐ కేమ్ ఫర్ మహీ షాపింగ్ నో యా నేను ఐ సీన్ పర్సనల్ షాపింగ్ నో యు యు ఆల్సో కొనుకో ఆల్సో కొనుకోనా వాట్ ఇంగ్లీష్ ఇస్ దట్ వాట్ తెలుగు ఇస్ దట్ ఫ్యూజన్ ఫ్యూజన్ నైస్ ఐడియా ఫ్యూజన్ నో తెలుగు ఫ్యూజన్ లాంగ్వేజ్ ఓ వావ్ నైస్ నీ కోసమే పందిట్లో పెళ్లి జరిగేనే ఏంటి వాట్ హ్యాపెన్ టు యువర్ బోత్ అనమాట బాబు నువ్వు నేర్చుకోవాలి షూట్ చేయడం కుంకుమ కలర్ మనకి షాపింగ్ అని వచ్చేసి నేను షాపింగ్ చేసుకుంటున్నాను మనీ నీ కొంటాను చీర ముందు నేను చూసేసుకొని ఆ తర్వాత నీకు కొంటా అమ్మ నాకు ఈ రెండు చీరలు నచ్చాయమ్మ ఒకసారి ఇది ఓపెన్ చేయి ఇది వచ్చి ఇలా ఉంది కానీ ఇది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఈ కలర్ ఎందుకునంటే ఈ గచ్చకాయ కలర్ కి బ్లూ బార్డర్ అనేది ఇప్పుడు వస్తూనే ఉన్నాయి కాబట్టి కొనేసుకోవచ్చు మనం ఎప్పుడైనా దొరుకుతుంది మనకి షేడ్ కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మహీకి పేస్టల్ షేడ్స్ కావాలి అనింది అక్క నీకు నచ్చింది తీసుకో అంది నాకు ఈ కలర్ నచ్చిందమ్మ ఈ కలర్ మహీకి చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అంటే బార్డర్ కూడా చూడు ఇక్కడ గ్రీన్ వచ్చింది యెల్లో వచ్చింది మంచి లైట్ బ్రౌన్ కూడా చాలా బాగుంది కానీ కొనేది మహీ కోసం నా కోసం కాదు సో నాకు అనిపిస్తుంది మహీ రేపు పొద్దున 21 డేస్ ఫంక్షన్ కి ఇది వేసుకున్నప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా కదా డిఫరెంట్ గా ఉండాలి మహీ వేసుకున్నప్పుడు అది నాకు కావాల్సింది ఏమంటావు మంచిగా యెల్లో బ్లౌజ్ వచ్చింది చూడు ఓకే చాలా నాలెడ్జ్ వచ్చేసింది పెళ్ళైన తర్వాత మీ ఆవిడకి శ్రీమంతం చేసినప్పుడు నువ్వు కూడా ఇలాగ మచ్చి మొత్తం చేతులు వస్తాయి అంటే మాకు అన్నారు కరెక్టే ఫ్యామిలీగా కరెక్టే ఓకే డన్ నేనేం శారీ కట్టుకోబోతున్నాను ఏం జ్యువెలరీ వేసుకోబోతున్నాను ఎలా రెడీ అవుతున్నాను ప్రతిసారి అనుకుంటాను చేద్దామని జస్ట్ చేస్తున్నాను అంటే మావిడ ఫ్రూట్స్ కొనుక్కుని వస్తుంది అన్ని గాజులు కొనడానికి వెళ్తుంది మహికి చాలా ఓపిక అండి బాబు మావిడకి నిజంగా దొరికాయా నీ గాజులు దొరికాయి గాజులు కాజల్ కుంకుమ ఇంకొంచెం బొట్టు
నీకు సెట్ చేస్తున్నా మొత్తం. ఇది ఎట్లా పెట్టను అని చూస్తున్నా, అంటే నేనే ప్యాక్ చేద్దామనేసి. వాళ్ళు చేసేవారు కదా ఫ్రూట్ ఫ్రూట్స్ షాప్ వాళ్ళు, నాకు నచ్చినట్టుగా చేసుకోవాలి అని చెప్పి. ఆ తృప్తి వేరే అని చెప్పి. ఇదిగో దానిమ్మకాయలు, పైనాపిల్ కొంచెం పచ్చి తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిన వెంటనే వాళ్ళు అన్ని ఫ్రూట్స్ ఓపెన్ చేయరు కదా, కొంచెం పచ్చి ఇస్తే ఒక 2 డేస్ అయినా ఉంటాయి. అండ్ సంత్రా, అదే మా ఆరెంజెస్, యాపిల్స్, బనానాస్ కూడా కొంచెం పచ్చివి తీసుకున్నా. ఇవన్నీ ఎలా పెట్టి ప్యాక్ చేస్తావు? నేను పైన క్లింగ్ ఫిల్మ్ వేస్తా, కదలదు, కదలదు. ఇంకా మహి చీరలు, గాజులు అవన్నీ ప్యాక్ చేయాలి. రెడీ అయిపోతున్నావు మహి? మా శ్రీమంతం, మరి విష్ణు శ్రీమంతం కూడా బాగా రెడీ అయ్యా, కాకపోతే అప్పుడు మనకి యూట్యూబ్ లేదు, జనం కొద్ది నేను ఎలా రెడీ అయ్యాను. అవునా, ఇలా బాగున్నాను, ఇలా పెట్టుకొని ముడేసుకుంటా. ఓకేనా? ఈ లోపు నా చీర జ్యువెలరీ చూపిస్తావా? రెడీగా పెట్టుకున్నాను, నువ్వే చెప్పాలి కదా, దాన్ని చూపిస్తా. సో ఈరోజు నేను ఈ జడావు జ్యువెలరీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అందరికీ తెలుసో తెలియదో కానీ ఇది మన నవ్య నాకు గిఫ్ట్ చేసిన శారీ యుఎస్లో. సో నేనేమనుకున్నాను, ఇంతకంటే మంచి అకేషన్ దొరకదు కదా డ్రెస్అప్ అవ్వడానికి. ఈ జ్యువెలరీ కూడా నవ్య శ్రీ పేజ్ శ్రీ ప్యాషన్దేనమాట. సో శ్రీ ప్యాషన్ జ్యువెలరీ అండ్ ఈ కడ మాత్రం నాది. నేను అనుకున్నాను మ్యాచ్ అవుద్ది కదా అమ్మ, ఒక చేతికి వేసుకుంటే. సో ఇది అనేసి, సో ఈ శారీ వేసుకుందాం అని అనుకుంటున్నా. కొంచెం మంచిగా రెడీ అయ్యి మంచి రెడ్ లిప్స్టిక్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఇవ్వండి, చూపిస్తాం. బాగుంది లిప్స్టిక్, గాజులు కావాలి. బాగుందా? ఓవర్గా ఉందా? ముద్దుగా ఉంది. దీని కమ్మలు ఇవి, ఇవి పెట్టుకున్నా లేకపోతే ఈ లోటస్ జుమికీస్ పెట్టుకున్నా? ఇవి పెట్టుకున్నా. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే, ఇది నవ్య నాకు గిఫ్ట్ చేసింది నేను యుఎస్కి వెళ్ళినప్పుడు, శ్రీ ప్యాషన్ నవ్య. సో చాలా ప్రేమగా నా కోసం తీసి పెట్టిందనమాట. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే శ్రీ ప్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మీరు కూడా షాప్ చేసుకోవచ్చు. బాగుందా? మరి టూ మచ్ గా ఉందేమో, నేను ఇంకా అర్థంలో చూసుకో, నువ్వు చెప్పేదే వింటున్నా. చూడు, ఇవి ఇంకా బరువే బాగున్నాయా? బాగుందా? పుట్టి ఇంకా కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది కదా, అంతే కదా, చాలు కదా, చాలు. ఐఎమ్ రెడీ. మహి, నీ పెళ్ళికి ఎలాగో నేను రాలేదు, హరిణి శ్రీమంతం టైం అప్పుడు కూడా నేను రాలేదు, సో అందుకని అన్నింటినీ కలిపి ఈరోజు ఫుల్ రెడీ అయిపోయాను మహి నీకోసం. నువ్వు ఎప్పుడు అంటావు కదా అక్క బాగా రెడీ అవ్వు అని చెప్పి, సో నీకోసం ఇలా రెడీ అయ్యా. బాగుందా? డెడికేటెడ్ అనమాట, ఎందుకంటే ఎప్పుడు అంటది అక్క బాగా రెడీ అవ్వ, అక్క బాగా రెడీ అవ్వాలి, అందుకనే తన ఫంక్షన్కే రెడీ అవుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ నవ్య ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. నాకు ఈ చీర నేను యుఎస్కి వెళ్ళినప్పుడు నాకు తాంబూలంలో పెట్టిందండి, చాలా అంటే నాకు చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేని కలర్ పెట్టింది నవ్య తాంబూలంలో అండ్ ఈ జ్యువెల్. బయలుదాం బయలుదాం, టైం అయిపోయింది, అందరికి ఫోన్ చేస్తారు మమ్మీ వాళ్ళందరూ. రెడీ?
మహేశ్వరి? మహేశ్వరి సీమంతం అండి. మహీ శ్రీమంతం కురిసే కాదల్ కురిసే. హాయ్ శివ. హేయ్, ఎప్పుడు వచ్చారు? బాగున్నా. సూపర్. ఐ వాస్ షాక్డ్ ఐ డిడ్ నో. వెన్ డిడ్ యు టేక్ ద ప్లాన్? పాదాలకుము వల్ల నాడుగులు సాగాలం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బై బై, సీ యు. బాబోయ్ మమ్మీ చూడు.